స్టేషన్లో ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? వాగు సెంటర్లో 8 మెడికల్ షాపులు ఉన్నాయి, మీరు ఎందుకు వచ్చారు బయటికి? దీనికి ప్రిస్క్రిప్షన్ లేదు, మీరు ఏ షాప్లో కొన్నారు? ఏదైతే మీ ఇంటికి దగ్గరలో ఉన్నదో ఆ ఇంటికి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో కొనమన్నాం. వాగు సెంటర్లో ఉన్నాయన్నీ కూడా మెడికల్ షాప్లే, అక్కడ దొరకని మెడికల్ టాబ్లెట్స్ అంటూ ఏమీ లేవు. అయినా సరే ఏదో కొన్ని మెడికల్ టాబ్లెట్స్ అని చెప్పి ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ ఏది? ప్రామిస్ సార్, ఇప్పుడు అక్కడ మనిషి కూడా ఉన్నాడు. ఓకే సార్, కాదంటలేదు. టాబ్లెట్స్ సీరియస్ అని అంటారు సార్, లేకపోతే వెళ్ళాం కదా సార్? ఎవరికి సీరియస్? మా తమ్ముడికి టాబ్లెట్స్ పంపిస్తున్నాం, మాది వేరే ఊరు. సీరియస్ అంటే ఏంటి? మెడికల్ ఫిట్స్ సంబంధించింది సార్? అవి వాగు సెంటర్లో ఉంటాయి ఫిట్స్ సంబంధించి. మేము ఉండేది ఎక్కడ సార్? ఈ టాబ్లెట్ మా ఊరు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారండి స్టేషన్. మెడికల్ షాప్లు కాదు సార్, మా ఊరు సెంటర్లో ఉన్నాయి మెడికల్ షాప్లు. చంద్రపాడు సార్? ఓకే సార్, మాది చంద్రపాడు అండి. చంద్రపాడు కూడా ఇక్కడికి వచ్చారు టాబ్లెట్స్ పంపించడం కోసం వెళ్తున్నాం సార్. మెడికల్ షాప్లు అన్ని వాగు సెంటర్లో ఉన్నాయి. మేము ఉండేది ఎక్కడ సార్? సితారా సెంటర్లో మేము ఉండేది. సితారా సెంటర్లో ఉంటే అక్కడ కొనుక్కోవాలి. అక్కడ స్టేషన్లో మా కుర్రోడు ఇచ్చాడండి. మీ కుర్రోడు వస్తే వాళ్ళు తెచ్చుకుంటారు. నువ్వు సితారా సెంటర్ టాబ్లెట్ పంపిస్తున్నావు అండి, ఇక్కడ అక్కడ పంపిస్తున్నాం మేము. ఎందుకు మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చుగా? వాళ్ళు వేరే ఊరండి. వాళ్ళు కొనుక్కోవచ్చుగా? ఇక్కడ కాదండి వాళ్ళది, చంద్రపాడు వాళ్ళది. అక్కడ దొరకలేదని ఇక్కడికి ఫోన్ చేస్తే పంపిస్తున్నాం సార్. నువ్వు సితారా సెంటర్లో పోలీస్ మెడికల్ షాప్లో ఉన్నా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎలా ఉంది పరిస్థితి? సపోర్ట్ చేస్తున్నారా జనాలు? లేదండి, చాలామంది పబ్లిక్ ఎంత చెప్పినా కూడా వినట్లేదు. చాలామంది ఆల్రెడీ 6 గంటల నుంచి మార్నింగ్ 11 గంటల వరకు ఇచ్చాం, అయినా సరే ఏదో ఒక సిల్లీ రీజన్తో బయటకు వస్తున్నారు తప్ప మెడికల్ అన్నారు. మెడికల్ వరకు మేము స్లిప్లో చూసి పంపిస్తున్నాం. చాలామంది అన్నెసరీగా రోడ్ల మీదకి రిక్షాలు అయితేనేమి, వీళ్ళు ఆటోలు అయితే మరీ దారుణంగా రోడ్డు మీద తిరుగుతున్నారు. అందరి మీద కూడా ఒకవేళ అన్నెసరీగా బయటకు వస్తే మట్టికి వెహికల్ మీద కేసు బుక్ చేయమని చెప్పారు, తీసుకెళ్ళి కేసు బుక్ చేస్తున్నాం అండి. కుర్రోళ్ళు అన్నెసరీగా తిరుగుతున్నారండి, ఏం పని లేకపోయినా. కొంతమంది ఫ్యామిలీస్తో మెడికల్ షాప్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కన్నా వాళ్ళని ఆ మెడికల్ ప్రిస్క్రిప్షన్ చూసి డాక్టర్ గారు ఓపీ చీటీలు చూసి హాస్పిటల్లో స్లిప్పులన్నీ చూసి పంపిస్తున్నాం. మెడికల్ ఎమర్జెన్సీ కూడా మెడికల్ షాప్ వాళ్ళు మందులు అవి తీసుకెళ్లే వాళ్ళందరినీ కూడా అలౌ చేస్తున్నాం. అలా కాకుండా రైతు బజార్కి వెళ్ళామని చెప్పి, బియ్యం తెచ్చుకోవడానికి వెళ్ళామని చెప్పి, గ్యాస్ సిలిండర్లు తీసుకొని వెళ్ళామని చెప్పి 11 దాటినా కూడా అన్నెసరీగా రోడ్డు మీద తిరుగుతున్నారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలామందికి సమాధానం చెప్పి చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పామండి, ఆల్రెడీ నా జీప్లో మైక్ పెట్టుకొని అందరికీ కూడా 11 o'clock షాపులు కట్టేసి వాలంటరీగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండమని చెప్తున్నాం. అయినా సరే అన్నెసరీగా బళ్ళు వేసుకొని రోడ్డు మీద వాళ్ళు కొద్దిగా క్రమశిక్షణగా పాటించి పోలీసులకి మాకు గనక సహకరిస్తే ఇది కంట్రోల్ చేయడానికి మాకు కరోనా దాని గురించి చాలా బాగుంటుంది, లేదంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయండి. అందరికీ ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ నుంచి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అన్నెసరీ అత్యవసర పరిస్థితి, అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరూ బయటికి రావద్దు. ప్రభుత్వం వారు కూడా వాళ్ళకి మీద ఉన్న మంచి ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు ఏదైనా కూరగాయలు కానీ పాలు కానీ కిరాణా వస్తువులు ఇలాంటి ఎమర్జెన్సీ వస్తువులు ఏమైనా ఉంటే హౌస్ హోల్డ్ గ్రాసరీకి అది అనుమతి ఇచ్చి ఉన్నారు. దాని మీద ఏ ప్రభుత్వం వారు ఏ టైం అయితే ఇచ్చి ఉన్నారో ఆ టైంలో మట్టుకే కొనుగోలు చేసుకోవడానికి రోడ్ల మీదకి రమ్మంటాం. అయినా సరే పబ్లిక్ మీరు చూస్తూనే ఉన్నారు, అన్నెసరీగా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందిగా తయారైంది మాకు. వెరిఫై చేస్తున్నాం, అదే వాళ్ళు చెప్పే రీజన్ కరెక్టా కాదని కూడా వెరిఫై చేస్తున్నాము. మెడిసిన్స్ నిజంగా ఉన్నటువంటి బాక్సెస్ ఉన్నాయి, కార్టన్ బాక్సెస్ చూసి పంపిస్తున్నాము. మిగతా ప్రతి ఒక్కరు అదే రీజన్ చెప్తున్నారు, మెడిసిన్ అనే వెరిఫై చేసి పంపిస్తాం. అందుకనే ఎక్కువగా కాంగ్రిగేట్ అయింది. ప్రజలు ఏమైనా కొంచెం ఓపుగా ఉండాలి, తప్పదు కదా, ఇది ఎసెన్షియల్. చూస్తామండి, కొద్దిగా రెగ్యులేట్ చేస్తే అది నార్మల్సే వస్తుంది. ఎస్, మెడిసిన్ గురించే చెప్తున్నారు. రియల్గా మెడిసిన్ బాక్సులు చూసి దాంట్లో అది చూసి అలా వెరిఫై చేసి పంపిస్తాం. థ్యాంక్ యూ. అందరు ప్రజలు కూడా వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళకే వాళ్ళుగా క్వారంటైన్ చేసుకుంటే లేదా ఐసోలేషన్ చేసుకుంటే ఇది మనం తొందరగా మన ఇండియాలో నిర్మూలించగలుగుతాం. థ్యాంక్ యూ. సపోర్ట్ కూడా కావాలి. ఎస్, ప్రజల సపోర్టే ముఖ్యం కావాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్.
పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.